గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు స్థానికంగా నిర్వాసితుడిని విశాఖ స్టీల్ ప్లాంట్లో భూములు కోల్పోయిన ఒక నిర్వాసితుడిని తమ్మిన నారాయణ రాహుల్ చైతన్య నా పేరు. ఈరోజు చాలా ముఖ్యమైన విషయం మనందరిది, గాజువాక సమస్య. గాజువాకలో ఈరోజు స్పెషల్ ఇండస్ట్రీ అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంటు 32 మంది త్యాగం చేసి విశాఖ ఉక్కు ఆంధ్ర లక్కు అని నినాదంతో వెళ్ళి 32 మంది ప్రాణత్యాగం చేస్తే మనకి విశాఖ స్టీల్ ప్లాంట్ రావడం జరిగింది. అలాంటిది ఆ రోజు 25,000 ఎకరాలు స్టీల్ ప్లాంటు తీసుకొని అంటే ఎక్విజిషన్లో 25,000 ఎకరాలు వెళ్ళిపోయింది. కానీ ఇప్పటికీ కూడా ఆ రోజు ఉద్యోగాలు ప్రతి కుటుంబానికి ఇస్తాను అని చెప్పి ఒక ఆర్ కార్డు ఇవ్వడం జరిగింది. ఆ ఆర్ కార్డు వాళ్ళు ఇప్పటికీ కూడా ఉద్యోగాలు పొందలేదు. ఇప్పుడు స్పెషల్గా చాలా ఇంపార్టెంట్ మీ అందరికీ తెలియవలసిన విషయం ఏంటంటే 3,500 ఎకరాలు ఒక కొరియా సంస్థకి ఇవ్వడానికి మంత్రాలు జరుగుతున్నాయి. ఇవన్న కేంద్ర ప్రభుత్వం కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ దాన్ని మీ అందరూ మన అందరం కలిసి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి తిప్పల నాగిరెడ్డి గారు కల్పించుకున్నారు. స్థానికంగా ఆయన ఏదో స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి ఆ కొరియా సంస్థని 3,500 ఇవ్వకుండా ఆపి ఫస్ట్ ఆఫ్ ఆల్ నిర్వాసితులకి శాశ్వత పరిష్కారం అయిన తర్వాత ఇసు ఎన్నాళ్ళ నుంచో ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ విషయాన్ని ఫుల్ ఫ్లెక్చర్డ్గా ఎంక్వైరీ చేసి ప్రతి ఒక్కరికి జాబు నిర్వాసితుడు అంటే భూమి ఇచ్చిన ఇప్పుడు ఎంతమంది ఉన్నారు నిర్వాసితులు జాబులు రావడానికి? 25,000 మంది ఉన్నారు నిర్వాసితులు. ఇంకా 15,000 మంది ఉన్నారు ఎలిజిబుల్ అవనేళ్ళు కూడా ఉన్నారు. అంటే ఏజ్ అయిపోయిన వాళ్ళు, తండ్రికి వస్తుందంటే తండ్రికి రాలేదు, కొడుకు మార్చారు కొడుకు కూడా రాలేదు. ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఫస్ట్ మొదటిగా కొరియా సంస్థని ఇక్కడ ఆపాలి. ఆపిన తర్వాత నిర్వాసితులు ఎంతమంది ఉన్నారో అందరికీ ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్లకి ఇంటర్వ్యూలు ఏమీ లేకుండా ఈ రియల్గా భూములు ఇచ్చినందుకు అందరినీ పిలిచి ఎంక్వైరీ చేసి ప్రతి ఒక్కరికి జాబ్ ఇచ్చిన తర్వాత ఈ ఇష్యూని క్లోజ్ చేసి నిర్వాసితులు ఏజ్ అయిపోయిన వాళ్ళకి వాళ్ళకి కూడా ఆర్కడలు రిటర్న్ తీసుకోమను. ఏజ్ అయిపోయిన వాళ్ళకి మరి ఉద్యోగం లేదు, ఎలా బతుకుతారు వాళ్ళు? వాళ్ళకి కూడా శాశ్వతంగా 50 లక్షలు ఇచ్చి పరిష్కారం చేసిన తర్వాత వాళ్ళు ఎవరికి ఇచ్చుకుంటారో తెలీదు. ఈరోజు ఈ సమస్యని పరిష్కారం కాకుండా కొరియా సంస్థకి ఇప్పుడు కొరియర్ సంస్థకి ఇస్తే పరిష్కారం ఏ విధంగా ఉంటుంది? కొరియా సంస్థకి ఇస్తే మన పరిష్కారం అవ్వదు. రేపు కొరియా సంస్థే మమ్మల్ని అందరూ బయటకు చూసేస్తాం. స్థానికంగా ఎవరికి కూడా ఉద్యోగాలు కల్పించడం కాదు కదా, వాళ్ళే మనల్ని బయటకు పంపించేస్తారు. ఎవరికి ప్రైవేట్ ఎవరు, ప్రైవేటు సంస్థలకి చేసి మేలు చేసి అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా దీని విషయంలో ప్రైవేట్ కొరియర్ సంస్థకి ఇస్తే మీరు ఏం చేస్తారు? కొరియర్ సంస్థకి ఇస్తే గాజువాకలో ఉన్న స్థానికులు ఓవరాల్గా స్టీల్ ప్లాంట్లో భూములు కోల్పోయిన వాళ్ళందరూ మొత్తం నిర్వాసితులు ఫ్యామిలీతో తల్లిదండ్రులతో మా పిల్లలతో రోడ్డు మీదకి వచ్చి మేము ఉద్యమిస్తాం. ఆ సంస్థకి ఎటువంటి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, యంగ్ స్టారు, ఆయనకి తెలుసు. 75% కోటా పెడతానన్నారు కనుక ఆ ఫైల్ ఓపెన్ చేసి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆ కొరియా సంస్థను ఫస్ట్ ఆపి నిర్వాసితులకి ఓవరాల్గా శాశ్వత పరిష్కారం చేసిన తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకునే అందరికీ ఉపయోగపడుతుంది కనుక దాన్ని యాక్సెప్టబుల్గా తీసుకుంటాం. లేని పక్షంలో తల్లిదండ్రులతో పిల్లలతో వెళ్ళి దాన్ని ఆ సంస్థను రాకుండా మేము ఆపి పెద్ద ఉద్యమం చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఇది జనాల్లో కూడా తీసుకెళ్తాం. మీడియా సంస్థ కూడా సహకరించి ఇది హైలైట్ చేయాలి. పేదలు పేదల్లాగా ఉన్నారు, భూములు పోయినా ప్రైవేట్ సంస్థలు ఎంటర్ అయిపోతున్నాయి. ఇప్పటికే ప్రైవేట్ పరం చేయడానికి ఎన్నో కుట్ర పలుకుతున్నారు జరుగుతున్నది. స్థానికంగా కూడా అందరికీ తెలుసు. ఆ మీడియా సంస్థ కూడా హైలైట్ చేసి మీడియా ఇప్పటికీ వరకు కూడా నిర్వాసితుల్ని చాలా గొప్పగా అందరికీ చూపించి ఇంత కష్టాల్లో ఉన్నారని వాళ్ళకి తెలుసు. దాన్ని ఎటువంటి చర్యలు తీసుకొని ప్రజలకి ఉపయోగపడేలాగా చూడాలని మేము కోరుకుంటున్నాం. స్థానికంగా ఎమ్మెల్యే గారు నాగిరెడ్డి గారు కూడా
స్పెషల్ ఇంట్రెస్ట్ తీసి ఫస్ట్ నిర్వాసితుల సమస్య క్లియర్ అయితే నాగిరెడ్డి గారు కూడా ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇంకో 30 సంవత్సరాలు శాశ్వతంగా ఉండిపోద్ది. నిర్వాసితుల సమస్య ఈరోజు ప్రజలందరూ హ్యాపీగా ఉంటారు. గాజువాగ నియోజకవర్గం స్పెషల్గా ఇండస్ట్రియల్ ఏరియా అని అంటారు, కానీ స్థానికులకు ఉద్యోగాలు లేవు, పయ్యోలకు ఉన్నాయి. మాకు మట్టికి ఎటువంటి పరిస్థితులు ఉద్యోగాలు లేవు. ఈరోజు ఇంకా పేద పరిస్థితిలో ఉన్నాం, చాలా బాధపడుతున్నాం. చదవడానికి కూడా డబ్బులు కూడా లేవు. తండ్రి ఏమొచ్చి పిల్లడు చదివిస్తాడు, పిల్లడికి ఉద్యోగం వస్తుంది అనుకుంటే మాకు రాలేదు. మేము కూడా మా పిల్లలు ఎదుగుతున్న రాళ్ళు కూడా చదివించుకోవడానికి డబ్బులు లేవు బికాజ్ ఆఫ్ స్టీల్ ప్లాంట్. అందరూ అనుకుంటున్నారు స్టీల్ ప్లాంట్ వల్ల అందరికీ జాబులు వేసాయని, అందరికీ ఎవరికి రాలేదు, పైలకు వచ్చాయి. నిర్వాసితులనేది కంటి తుడుపుగా ఫాలో అవుతుంది. ఇప్పటికీ కూడా ఇదే అవుతుంది. 50-50 కోటా అన్నారు, అది కూడా ఇవ్వలేదు. ఎవరికీ జాబులు ఇవ్వలేదు. వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఎవరెవరికో చేసుకొని లోపకరంగా జరుగుతుంది తప్ప ఇక్కడ మట్టికి న్యాయం జరగలేదు. ఇది చాలా పెద్ద ఇష్యూ. ప్రజలందరూ, మా నిర్వాసితులందరూ పెద్ద ఉద్యమం చేయడానికి మీ అందరూ రెడీగా ఉన్నాం. దానికోసం మేము దేనికైనా సిద్ధం. 32 మంది చనిపోయి ఎలా తెచ్చుకున్నారు స్టీల్ ప్లాంట్ శాశ్వత పరిష్కారం చేయకపోతే మేము కూడా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాం.